దగ్గర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సక్సెస్ఫుల్ గా సాగుతోంది. ప్రతి వారం లాగానే ఐదో వారం ఎలిమినేషన్ జరిగింది. 36వ ఎపిసోడ్ లో హౌస్ లో ఉన్న 12 మంది కంటెస్టెంట్స్ లో అశ్వరెడ్డి ఎలిమినేట్ అయ్యారు. ఆదివారం సరదాగా గేమ్ లో పెట్టిన నాగార్జున చివరిలో ఎలిమినేట్ అయ్యే పేరును ప్రకటించి అందరినీ కంటతడి పెట్టించారు. దీంతో 36వ ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక సోమవారం నాటితో 37వ ఎపిసోడ్ హైలైట్స్ విషయానికి వస్తే బిగ్ బాస్ సీజన్ 3లో ఆరో వారం నాటికి అసలు మొజా మొదలైంది. 16 మందిలో 5 కంటెస్టెంట్స్ ఒక్కొక్కరుగా ఎలిమినేట్ కావడంతో బిగ్ బాస్ హౌస్ లో 11 మంది మిగిలారు. ఈ వారం ఎలిమినేషన్స్ కి నామినేషన్ ప్రక్రియ నేటి ఎపిసోడ్ లో ప్రారంభం కావడంతో ఆట రంజుగా మారింది. ఎపిసోడ్ ప్రారంభంలో ముచ్చట్టు మొదలు పెట్టారు రాహుల్ పునర్నవిలో. తనతో వాదనకు దిగిన పునర్నవికి ఊహించని షాక్ ఇచ్చాడు రాహుల్. బయట నీళ్లాంటోళ్లు బొచ్చడం అందున్నారు. అసలు నువ్వు నాకేమవుతావు చెప్పు, నువ్వు ఆఫ్టర్ ఆల్ ఫ్రెండ్వి మాత్రమే, నా కోసం కోసుకునే వాళ్ళు ఉన్నారు అంటూ పునర్నవికి గాలి తీసేశాడు రాహుల్. ఆ తర్వాత హౌస్ లో వారం మొత్తంలో జరిగిన వాటిపై వీక్లీ పేపర్ పంపించారు బిగ్ బాస్. ఇందులో పునర్నవి లవ్ ట్రాక్, బాబా భాస్కర్ వంట, అలీ కండలపై ఫన్నీ వార్తలను విడుదల చేశారు. ఈ వారం ఎలిమినేషన్స్ లో భాగంగా నామినేషన్స్ ను డిఫరెంట్ గా నిర్వహించారు బిగ్ బాస్. హౌస్ కి కెప్టెన్ గా ఉన్న శివజ్యోతికి నామినేషన్ నుండి మినహాయింపు లభించగా హౌస్ లో మిగిలిన 10 మంది సభ్యుల్ని ఇద్దరిద్దరుగా డివైడ్ కావాలని ఆదేశించారు. దీంతో రవి అలీ, శ్రీముఖి హిమజ, వరుణ్ పునర్నవి, రాహుల్ విధిక, బాబా భాస్కర్ మహేష్ ల జోడీ కట్టారు. అయితే ఈ జంటల్లో ఒకరిని సేవ్ చేసి మరొకరిని నామినేట్ చేయాలని ట్విస్ట్ ఇచ్చారు బిగ్ బాస్. గార్డెన్ లో 2 బకెట్స్ తో బురద వాటర్ ఉంచారు. ఒక పిల్లర్ కి 2 వైపులా 2 బకెట్స్ ని రోపులో పట్టుకున్నారు. జోడీగా ఉన్న ఇద్దరు కంటెస్టెంట్స్ ఒక్కో వైపు నిల్చుంటారు. వీరిద్దరిని మిగిలిన ఇంటి సభ్యులు సరైన కారణాలు చెప్పి నామినేట్ చేయాలి. ఇందులో ఎవరిని ఎక్కువ మంది నామినేట్ చేస్తారో వారిపై సేవ్ అయిన కంటెస్టెంట్ బురద ఉన్న బకెట్ వదులుతారు. ఈ నామినేషన్ ప్రక్రియలో ముందుగా వరుణ్ పునర్నవిలు రాగా వారిలో విధిగా మాత్రమే వరుణ్ని నామినేట్ చేస్తే మిగతా ఇంటి సభ్యులందరూ పునర్నవిని నామినేట్ చేశారు. దీంతో వరుణ్ సేవ్ అయ్యాడు, పునర్నవి నామినేట్ అయింది. ఆ తర్వాత రవి అలీలు వచ్చారు. వీరిలో వరుణ్ అలీని నామినేట్ చేస్తే మిగతా ఇంటి సభ్యులు మాత్రం రవిని నామినేట్ చేస్తారు. దీంతో ఎక్కువ ఓట్లు రవికి రావడంతో రవి నామినేట్ అయ్యాడు. నెక్స్ట్ బాబా మహేష్ ల జోడీలో రాహుల్ పునర్నవి తప్ప మిగిలిన ఇంటి సభ్యులందరూ మహేష్ ను నామినేట్ చేశారు. దీంతో ఫైనల్ గా ఎలిమినేషన్ కు మహేష్ నామినేట్ అయ్యారు. ఆ తర్వాత హిమజ, శ్రీముఖిల జోడీ వంత వచ్చింది. వీరిలో అలీ తప్ప మిగిలిన హౌస్ మేట్స్ హిమజను నామినేట్ చేయడంతో ఈ వారం హిమజ ఎలిమినేషన్ కు నామినేట్ అయింది. ఇక రాహుల్ వితిక జోడీలో ఇద్దరికి సమానమైన ఓట్లు రావడంతో కెప్టెన్ అయిన శివజ్యోతి ఇద్దరిలో ఒకరిని నామినేట్ చేయాల్సి వచ్చింది. శివజ్యోతి రాహుల్ ను నామినేట్ చేసి వితికను సేవ్ చేస్తుంది. ఈ ప్రాసెస్ లో రాహుల్, హిమజ, పునర్నవి, రవి, మహేష్ లను ఎక్కువ మంది ఎలిమినేషన్ కి నామినేట్ చేయగా ఎవరూ నామినేట్ చేయకుండా మిగిలిన శ్రీముఖి, అలీ, బాబాభాస్కర్, వరుణ్, వితిక శరీర్లో ఒకరిని హౌస్ కి కెప్టెన్ గా ఉన్న శివజ్యోతి డైరెక్ట్ గా నామినేట్ చేయాలని బిగ్ బాస్ కోరారు. దీంతో శివజ్యోతి వరుణ్ సందేశ్ ను డైరెక్ట్ గా ఎలిమినేషన్ కి నామినేట్ చేసింది. మొత్తంగా ఆరో వారం నామినేషన్ లో వరుణ్ తో కలిపి 6 ఎంపికయ్యారు. నామినేషన్ ప్రక్రియ పూర్తవగానే ఇంట్లోకి వెళ్లి నామినేషన్స్ గురించి మాట్లాడుకోవడం ప్రారంభించారు. లాస్ట్ లో రాహుల్, వరుణ్, మహేష్, బాబా భాస్కర్లు రవి నామినేషన్స్ గురించి మాట్లాడటం స్టార్ట్ చేశారు. రవి ఇంకా స్ట్రాంగ్ అవ్వాలని అంటూ కొన్ని సూచనలు సలహాలు ఇస్తుండగా సోమవారం ఎపిసోడ్ ముగిసింది. ఇక ఈ వారం ఇంటి నుంచి ఎవరు వెళ్లనున్నారో చూడాలి మరి. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.